వాతావరణంలో పగడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023 పగడ్బందీగా చేపట్టాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి బాధ్యతతో అప్రమత్తంగా పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. పరీక్షా కేంద్రంలో పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు. రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో విద్యాశాఖ పరీక్ష నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు. షీల్డ్ ప్రశ్నాపత్రాల బండిల్స్ ని నిర్దేశిత సమయంలో ఓపెన్ చేయడం, వాటిని ఇన్విజిలేటర్స్ కు అందించడం తదితర అంశాలను పూర్తి బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఇన్విజిలేటర్లతో సహా ఏ విద్యార్థి కూడా సెల్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గాని పరీక్షా కేంద్రాలకి అనుమతి లేదని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణ చేయాలన్నారు. డిఈఓ విజయేంద్రరావు మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు రిసోర్స్ పర్సన్స్ శిక్షణా తరగతుల ద్వారా అవగాహన పెంచుకొని పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎంతో ముఖ్యమైందని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు తోలన కాకుండా పరీక్షా విధానంపై పూర్తి అవగాహన కలగాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా తెలిసిన విషయమే, పోయిన సంవత్సరం దురదృష్టవశాత్తు మన జిల్లాలో 2 సంఘటనలు ఏదైతే మనము 10వ తరగతి పరీక్ష నిర్వహణలు జరగకూడదని అనుకుని మనం ఎట్లాగైతే ముందుకు వెళ్ళాము, అట్ట 2 సంఘటనలు మన జిల్లాలో మాత్రం కాకుండా రాష్ట్ర విద్యాశాఖకే ఒక మొత్తగా కలమాలి. ఈ సంవత్సరం వచ్చేసి ఒకరిగా పరీక్ష నిర్వహణ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా పకడ్బందీగా తీసుకోవాలనేది మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. There is no scope even for 0.5% error. Clear that is not okay. And ఇప్పుడే నా ముందు మాట్లాడే ముందు ఆయన చెప్పారు, ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్ అవసరం లేదు, ఎందుకంటే అటెండెన్స్ కూడా వచ్చేసి క్షయవ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజా ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం చిత్తూరు నగరంలో చైతన్య ర్యాలీ నిర్వహించింది. ముందుగా ప్రజా ప్రతినిధులు మాట్లాడారు. క్షయవ్యాధి నివారణ అందరి బాధ్యతని, జిల్లాలో క్షయవ్యాధి రోగులు లేకుండా వైద్యాధికారులు పనిచేయాలన్నారు. క్షయవ్యాధి బారిన పడిన రోగులు డాక్టర్లు ఇచ్చే మందులను సక్రమంగా వాడుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రకాశం మాట్లాడుతూ, క్షయవ్యాధి ఒక అంటువ్యాధిని, అధిక జనాభా కలిగిన మురికివాడల్లో నివసించే వారికి ఈ వ్యాధి వస్తుందన్నారు. 2 వారాలకు మించి దగ్గు ఉండడం, దగ్గినప్పుడు గళ్లతో పాటుగా రక్తం పడడం, తరచుగా జ్వరం రావడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటే మీ సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా గల్ల పరీక్షలు నిర్వహించి మందులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో దాదాపు 100% వైద్య పరీక్షలు నిర్వహించి లక్షణాలు గుర్తించి 95% మందికి వ్యాధి నయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి రూయ ఆసుపత్రి నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించి ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్షయవ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నవారికి హెచ్ఐవి పరీక్షలు కూడా 95% వరకు పూర్తి చేశామని, మందులు అందిస్తున్నామని తెలిపారు.
డ్రగ్స్ ఉపయోగించడం వల్ల యువత మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులతో పాటుగా సమాజంలో చులకన భావన కలుగుతుందన్నారు. ముఖ్యంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. అయితే కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలై వారి జీవితాలను చెడు మార్గంలోనికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు, తల్లిదండ్రులు, ఎన్జిఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. హై స్కూల్స్లోను కళాశాలల్లోను యువత డ్రగ్స్ బారిన పడకుండా వారంలో ఒక్కరోజు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కళాశాలల్లో యాజమాన్యంతో మాట్లాడి డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలపై యువతకు పూర్తి అవగాహన కలిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో వచ్చే మార్పులు గమనించాలని, డ్రగ్స్ అలవాటు పడి ఉంటే మొదటి దశలోనే వారికి కౌన్సిలింగ్ ద్వారా అవగాహన చేయాలన్నారు. చిత్తూరు నగరంలోని విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలు చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు సాంస్కృతిక నృత్యాలు కనువిందు చేశాయి. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాకారమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి, రామాంజలి, కరస్పాండెంట్ నరేష్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సగటు మానవుని మరణానంతరం నిర్వహించే పుణ్యకార్యం పెద్ద కర్మ. ఈ కర్మను శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడానికి ఆర్యవైస కుల పెద్దలు చిత్తూరులో పెద్ద కర్మ మండపాన్ని నిర్మించారు. స్థానిక లక్ష్మీ థియేటర్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పెద్ద కర్మ మండపాన్ని ఆర్యవైస సంఘం పెద్దలు ప్రారంభించారు. హిందూ మతంలో ఎవరైనా మరణిస్తే తర్వాత చేసే కర్మలు లేదా కార్యక్రమాలు ఆయా ప్రాంతాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి చిన్న మార్పులు తప్ప సాధారణంగా ప్రధాన కార్యక్రమాలు ఒకే విధంగా ఉంటాయి. మరణించిన వ్యక్తి బాలుడా, పెద్దవాడా, పెళ్ళయిందా లేదా స్త్రీయా, పురుషుడా, స్త్రీ అయితే విధవరాల, పుణ్యశ్రీయా అనే దాన్ని బట్టి కొన్ని పద్ధతులలో మార్పులుంటాయి. ఇందులో భూమిలో గొయ్యి తీసి పూడ్చి పెట్టడమా లేక కాల్చడమా, ఈ రెండు పద్ధతులు వాడకంలో ఉన్నాయి. ప్రస్తుతం ఒక పల్లెటూరులో ఒక పుణ్యశ్రీ మరణించిన తర్వాత భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టే పద్ధతి ఎలా ఉంటుంది, తర్వాత జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అలాగే కులాన్ని బట్టి వ్యక్తి మరణానంతరం పెద్ద కర్మను తెలుగునాట నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్యవైశ్య కులస్తులకు సంబంధించిన పెద్ద కర్మ మండపం ప్రారంభమైంది. ఆర్యవైశ్య కుల పెద్దలు మండపాన్ని ప్రారంభించారు. అనంతరం మండపం నిర్మాణానికి సహకరించి అందించిన పెద్దలను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ద్వారకనాథ్, రామచంద్ర శెట్టి, నరసింహ శెట్టి, బాలాజీబాబు, మధుసూదన, సరవణ, పుష్ప స్టోర్స్ చంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ వాళ్ళు మన అబ్బాయి సరవణ, మన పుష్ప స్టోర్స్ చంద్ర వీళ్ళకు బాధ్యతగా అప్పగిస్తూ వీళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కలిసి
చేసిన ఫలితము ఈరోజు 40 నుంచి 25 బిల్డింగ్ ఏర్పడింది. మేము చిత్తూరులో కొద్ది మంది దగ్గరనే డొనేషన్స్ తీసుకున్నాము. దాంతో పెద్దలు రామచంద్ర శెట్టి గారు ముందుకు వచ్చి సుమారు 10 లక్షల రూపాయలు అడగగానే ఇచ్చి వారి దాతృత్వం దాటుతున్నారు. అదేలాగా ఇంకా కొందరు 5 లక్షలు ఇచ్చిన వారు, 2 లక్షలు ఇచ్చిన వారు ఇలా ఉన్నారు. ఇంకా దాతలు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఈ కార్యక్రమంతో కాకుండా వృద్ధాశ్రమం కూడా ఉంచి స్థాపించాలని, దీనికి చిత్తూరులో ఉండే ఇప్పుడు పెద్దలందరూ కూడా సహకారంతో మరియు మాకు అన్నిటికీ ఆదరణగా ఉంటూ మమ్మల్ని మంచి చెడ్డలు చూసుకుంటున్న మా పెద్ద ఆయన మోహన్ లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు 3వ తేదీ ప్రారంభమవుతుందని సామాజిక విద్యాపీఠం సమన్వయకర్త గురుస్వామి పేర్కొన్నారు. శుక్రవారం పరీక్షల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ ఆదేశానుసారం 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతుందన్నారు. ఉదయం పూట 10వ తరగతి పరీక్షలు, మధ్యాహ్నం ఇంటర్ పరీక్షలు జరుగుతుందన్నారు. 10వ తరగతి పరీక్షలో 1300 మంది విద్యార్థులు ఈ దఫా పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షకు సుమారు 3300 పైగా విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలు పకడ్బందీగా చేపట్టడానికి అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 29వ తేదీ చిత్తూరుకు చేరుకుంటుందన్నారు. పోలీసుల సమక్షంలో ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ దఫా ఓపెన్ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. 3/4/2023 నుంచి 17/4/2023 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతాయి. విద్యార్థులు 1244 మంది రిజిస్టర్ అయినారు. సెంటర్లు ఎస్ఎస్సి సెంటర్స్ 6 సెంటర్లు వారికి కేటాయించడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 3,399 మంది రిజిస్టర్ అయినారు. వాళ్ళు కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతాయి. వాళ్ళకు 15 సెంటర్లు కేటాయించడం జరిగింది. అలాగే ప్రాక్టికల్స్ సంబంధించి 18/4/2023 నుంచి 23/4/2023 వరకు ప్రాక్టికల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ జరుగుతాయి. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి 29 తారీఖున అక్కడ బయలుదేరి 30 తారీఖున చిత్తూరు చేరుతుంది. చిత్తూరు అదే రోజున చిత్తూరు నుంచి పోలీస్ స్టేషన్కు పంపడం జరుగుతుంది. చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి సంబంధించి అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇన్విజిలేటర్లు కొద్ది పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో ఇచ్చేసి పరీక్షలు ఎలాంటి ప్రలోభాలకు కానీ దేనికి కానీ ఇది కాకుండా పారదర్శకంగా జరిగేటట్టు. దేవస్థానం కబ్జాకు పాల్పడ్డానని తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి చిత్తూరు రామ్నగర్ కాలనీకి చెందిన అరుణ తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రామ్నగర్ కాలనీకి చెందిన సుజాత, రాధ, ఉమ, లలిత, మహేష్, దినేష్ వారి నుండి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశానని, వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, తనకు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. తాను కబ్జాకు పాల్పడ్డానని, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు. చట్ట ప్రకారం రెవెన్యూ మున్సిపల్ అనుమతితో ఇల్లు కట్టుకోవడం జరిగిందని తెలిపారు. అయితే తన పరువుకు భంగం కల్పించే విధంగా తనపై వారు తప్పుడు ఆరోపణలు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలకు న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. సరేనే, నేను గుమ్మనైపోయినా, నా ఇంటి పని నేను చూసుకుంటా, నేను గుమ్మనైపోయినాను. అయినా కానీ రోజు ఏదో ఒకటి సాకెత్తుకొని నా మీద గొడవకు వస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి అనేది కూడా లేకుండా 9 అయినా కానీ 10 అయినా కానీ పోలీసు వాళ్ళు, ఆమె సుజాత అనే భర్త ఏఎస్ఐ అయినా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొనేసి 9-10 గంటలకైనా కానీ పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి మా ఇంటి మీదకి వదులుతున్నారు. ఎంతసేపు చెప్పుకున్నా కాలేదు. పోలీస్ స్టేషన్కి పోయినాను, సర్వే పెట్టించిన, 3 సార్లు సర్వే పెట్టించిన, అయినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ కాలేదు. అవి సర్వేలు వచ్చి క్లియర్గా చదివి మరీ వినిపించినారు రికార్డుని. పాత నాకు శ్యామలమ్మ రాసిచ్చిండేది, శేషమ్మ రికార్డు తీసుకురండి అంటే దాన్ని తీసుకురాలి, శ్యామలమ్మ రికార్డునే తీసుకొని వచ్చి దానే వినిపించుకుంటారే కానీ అయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పి మేము ఇంకా ఏడాడిపోవాలా, ఏమేమి చేయాలో నాకు అర్థం కాలేదండి. ఇది పరువు నష్టం అయిపోయింది నాకు. నా డిపార్ట్మెంట్లో అందరూ నువ్వు కబ్జా చేసినావా నేను నన్ను అవమానంగా చూస్తున్నారు. నేను దీనివల్ల ఏం కావాలా, నాకేం అర్థం కాలేదు. నేను నా కొడుకు ఇద్దరే ఉన్నాము, మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.